వెల్కమ్ టు బ్యూటీఎస్ న్యూస్. మహమ్మద్ వసీం అక్రమ్. మరి ఈ రోజు ముఖ్యాంశాలు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగితాండ గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ గుగులోతు రామ్లాల్ నాయ్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలో గల అత్యంత దయనీయ సమస్యను, మట్టి రోడ్లను గత సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా కొన్ని ముఖ్యమైన మట్టి రోడ్లను గుర్తించి గత 2 రోజులుగా సుమారు 200 ట్రక్కులను మంచి నాణ్యమైన మొరం పోసి రోజర్ సహాయంతో చదును చేయడం జరిగిందని, మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను రూపురేఖలు మార్చి గ్రామాన్ని మోడల్ గ్రామంగా మార్చే విధంగా సర్పంచ్ చేస్తున్న సేవలు గుర్తించి గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ను రామ్లాల్ను అభినందించారు. ఇది ఒక రోడ్డు అండి. ఒకసారి మీకు ఈ రోడ్డును మీకు ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. ఒకసారి రోడ్డు చూస్తే మీకు తెలుస్తుంది. ఈ రకంగా దాదాపు ఇది ఒక 100 మీటర్ రోడ్డు ఉంటుంది. ఈ 100 మీటర్ రోడ్డు ఇదే రకంగా ఉంది. అంతకుముందు ఇది ఒక పెద్ద డొంక. ఈ డొంకని ఇప్పుడు రోడ్డుగా తయారు చేసినాం. ఇది పెద్ద డొంక ఉండేది. ఇప్పుడు ఈ రోడ్డును ఇప్పుడు ఈ రోడ్డుగా ఒక రూపురేఖను తీసుకొచ్చే రోడ్డు మార్గం. ఈ రోడ్డు దాదాపు ఇక్కడ ఒక 70-80 కుటుంబాలకు సంబంధించిన రోడ్డు ఇది. ఇప్పుడు ఈ రోడ్డును చూసుకుంటే ఇది 100 మీటర్ రోడ్డు అండి. ఈ 100 మీటర్ రోడ్డు, ఇలాంటి రోడ్లు లింగతండలో దాదాపు 6 నుండి 7 ఉంటాయి. దాదాపు 400 మీటర్ రోడ్లు ఉన్నాయి. ఈ 400 మీటర్ల రోడ్లు అన్నీ కూడా ఇలాంటి నాణ్యమైన గ్రావెల్ మోసి మూరం పోసేసి ఒక రూపురేఖలే, ఈ రోడ్లకు రూపురేఖలు మార్చిపెట్టేసినాం. ఇలా గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు ఒక 4 నుండి 5 రోడ్లు, అంటే ఒక్కొక్క రోడ్డు 70 మీటర్లు, 50 మీటర్లు, తర్వాత 40-30 మీటర్లు అలా పరిధి, అలాంటి రోడ్లే మొత్తం. ఈ రోడ్లను నిన్న ఈరోజు జరిగినటువంటి పనుల్లో ఇది మీరు చూస్తున్నట్టు ఒక షాంపిల్ ఇది ఒకటి. ఈ షాంపిల్ చూపిస్తాం చూడండి. ఇక్కడ నుండి ఒక 100 మీటర్లు ఉంటుంది. ఈ 100 మీటర్ రోడ్డు కూడా ఇలాగే గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని రోడ్లు కూడా ఈ రకంగా, అంటే సీసీ రోడ్లు కాకుండా అంతకుముందు మొరం పోసిన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి యాక్షన్ డేస్ 30 డేస్ యాక్షన్ ప్లాన్ గుర్తించి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేస్తున్నాం. అది కూడా మా అదృష్టం ఏంటంటే మాకు దొరికినటువంటి గ్రావెల్ మంచి గ్రావెల్ నాణ్యమైంది. ఇది గట్టి పడితే సీసీ రోడ్లకు ఉంటుంది. ఈ రకంగా మీరు చూస్తే ఇప్పుడు ఇది 100 మీటర్ రోడ్డు అండి. ఈ రకంగా ఇట్లాంటి రోడ్లు 4 నుండి 5 ఉన్నాయి. అన్ని రోడ్లు కూడా ఈ రకంగా చేయడం జరుగుతుంది. లింగతండ బి గ్రామ పంచాయతీ పరిధిలో అంతకు ముందు ఉన్నటువంటి మట్టి రోడ్ల మీద దాదాపు నిన్నటి నుండి ఈరోజు వరకు మంచి మొరం, నాణ్యమైన మొరం పోయడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు పన్నాలో ఉన్నటువంటి మట్టి రోడ్ల మీద 170 ట్రక్కుల మొరం పోయడం జరిగింది. ఈ టైం వరకు 170 పోసినాం. ఇంకొక రేపు ఒక రోజు ఉంటుంది, ఆ రోజు కంప్లీట్ క్లోజ్ చేస్తాం. ఈలోగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మట్టి రోడ్లకు ఒక మహర్దశ, అంటే మునుపెన్నడు జరిగినటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం, నిన్న ప్రారంభించి ఈరోజు 2వ రోజు ఇది. రేపు 3వ రోజు తండలో ఉన్నటువంటి ప్రతి మట్టి రోడ్డు మీద మ్యాక్సిమం ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేసేసి శాశ్వత పరిష్కారం కాకుండా తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నాం. ఇవన్నీ రోడ్లను శాశ్వత పరిష్కారం కొరకు సంబంధిత ఆఫీసర్లకు సీసీ రోడ్లకు ప్రపోజల్ చేసి గ్రామ పంచాయతీని తీర్మానం చేసి పంపడం జరుగుతుంది. ఇది వచ్చే సంవత్సరం వరకు మొత్తం ఈ ఉన్న దాదాపు 500 మీటర్ల సీసీ రోడ్లు ఈ 2 సంవత్సరాలలో మొత్తం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజులు ఈ కార్యాచరణలో భాగంగా నిన్న ఈరోజు దాదాపు 170 ట్రక్కులు పోయడం జరుగుతుంది. రేపు ఒక 70-80 ట్రక్కులు అయితే లింగతండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మట్టి రోడ్ల మీద కంప్లీట్గా క్లోజ్. ఇక నుండి ఏ సమస్య లేకుండా తండా గ్రామ పంచాయతీ ప్రజలు హాయిగా నడవచ్చు. ఆ రకంగా మా సహకరించినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది, తర్వాత పంచాయతీ కలిసి రహిత గారికి, తర్వాత పిఆర్ఏ గారికి, తర్వాత ఎంపీడో గారికి, సంబంధిత ఆఫీసర్లకు, మా యొక్క నేత రెడ్డి నాయక్ గారికి, యువనేత రవిచంద్ర నాయక్ గారికి, తర్వాత మా గిరిజన శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అందరికీ గ్రామ పంచాయతీ తరఫున, నా తరఫున, తండా గ్రామ పంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చూసుకుంటే జరపల్ల హుస్సేన్ ఇంటి నుండి ఎస్ఆర్ఎస్పి కెనాల్ వరకు, తర్వాత బుక్యా వాలియ ఇంటి నుండి మావతు మూతిలాల్ ఇంటి వరకు, ఆ తర్వాత మావతు బుక్యా సంతులాల్ ఇంటి నుండి మావతు సుందర్ ఇంటి వరకు, తర్వాత మావతు భావసింగ్ ఇంటి నుండి మావతు రమేష్ ఇంటి వరకు, అదేరకంగా హనుమాన్ టెంపుల్ నుండి బోరింగ్ వరకు, ఓవరి ట్యాంక్ వరకు, అదేరకంగా మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే మావతు దాదాపు ఈరోజు వరకు దాదాపు 180 నుండి 210 మీటర్ల గ్రావెల్ పోయడం జరుగుతుంది. రేపు ఒక 100 నుండి 150 మీటర్లు ఉంటుంది. ఈ రకంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి మట్టి రోడ్డు మీద దాదాపు 3-4 ఇంచుల గ్రావెల్ పోసేసి మంచి నాణ్యమైన గ్రావెల్, మీరు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఆ గ్రావెల్ ఎంత నిండుగా ఉందో. వాంగ మీరు ఇప్పుడు చూస్తే
మొత్తం ఇది చూడండి అంటే ఇంత నీట్గా ఉందో ఈ రకంగా మొత్తం సీసీ రోడ్డు మనం సీసీ పోసినట్టే కాంక్రీట్ సీసీ కాంక్రీట్ పోసినట్టు ఈ రకంగా రోడ్లన్నీ ఒక శాశ్వత పరిష్కారం కూడా దాదాపు 2-3 సంవత్సరాల దాకా ధోకా లేకుండా ఇలా ప్రతి కార్యక్రమము ప్రతి రోడ్డు ప్రతి వీధి ఇలా ఈ రకంగా ఉన్నటువంటి ఈ సమస్యను శాశ్వత పరిష్కారం కాకుండా తాత్కాలిక మరమ్మతులు చేయడం జరిగింది. అదే రకంగా గ్రామ పంచాయతీ పరిధిలోటువంటి ప్రతి రోడ్డును రేపటిలోగా మొత్తం క్లోజ్ చేస్తే తర్వాత ఈ రోడ్ల మీద సీసీ రోడ్డు కొరకు సంబంధిత ఆఫీసర్లకు ప్రపోజల్ పంపించడం గ్రామ పంచాయతీ తీర్మానం చేసేసి ఈ 2 సంవత్సరాల్లో మొత్తం లింగియతొండలో ఉన్నటువంటి ప్రతి సీసీ రోడ్డు మొత్తం సీసీ రోడ్లు అయితే ఇక దానికి శాశ్వత పరిష్కార రూపమాపే కార్యక్రమాన్ని కూడా త్వరితగతిన ప్రారంభిస్తానని చెప్పేసి ఇది మీకు తెలియజేస్తూ ఈ ఇంత బాధ్యత ఉన్న ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజలు నాకు సహకరిస్తున్న గ్రామీణ ప్రజలు తర్వాత మా సిబ్బంది తర్వాత మా పంచాయతీ సెక్రటరీ రజిత గారు ఎంపీడీఓ ధన్సింగ్ సార్ గారు తర్వాత యూపీఆర్డీ మేడం తర్వాత ఏపీఆర్ఏ శ్రీనివాస్ సార్ వారందరి సహకారంతో ఈ రోడ్లను పోయడం జరుగుతుంది. అదే రకంగా గ్రామ పంచాయతీల పరిధిలో చిన్న సమస్య వచ్చినటువంటి ఏ సమస్య వచ్చినా ఏ రోడ్డు ఏ గల్లీలో చిన్న చిన్నపాటి నీరు నిల్వ ఉన్న ప్రదేశాన్ని కూడా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన త్వరగతిన పూర్తి చేసేసి తండాని జిల్లాలోని ప్రథమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిన కోరికతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎవరు వచ్చారా?